వ్యక్తిగా ఎవరు కూడా దేవుని సమక్షములో నుండి తప్పించుకునే వారు లేనే లేరు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. అనగ నీ పాపాలు క్షమించిన దేవుడు, నీకు తలాంతులు ఇచ్చిన దేవుడు, నీకు జీవాన్ని అనుగ్రహించిన దేవుడు నీ క్రియలను నీ ప్రవర్తన ఆయన కన్నులారా చూస్తున్నాడు. కనుక ఒక రోజు నీకు నీ ప్రవర్తన చూసి నీవు మూలపాఠాలు తట్టు ఆ నిష్ప్రయోజనమైన వాటికి నిష్ఫలము లేని వాటికి నీవు దాసుడుగా దాసురాలుగా ఎందుకు మారిపోయావు అని దేవుడు ఒక రోజు నిన్ను ప్రశ్నించే రోజు నిలబెట్టే ఒక సమయం ఆయన సముఖములో నీవు సమాధానం చెప్పవలసిన సమయం నీకు ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ రోజు నీవు ఏది చేసినా తప్పించుకుంటాను, ఆ రోజు నీవు తప్పించుకోగలనని నీవు అనుకుంటే అది ఉట్టిదే. అది ఎందుకంటే శూన్యములో నీవు ఆలోచన చేస్తున్నావు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అందుకే సమయాలు చూడండి, 1 సమయాలు 15వ అధ్యాయము అక్కడ 23లో అక్కడ 22 నుంచి చదవండి. సమూయేలు గారు మాట్లాడుతున్నాడు, ఆయనతో మాట్లాడుతున్నాడు చూడండి. సౌలుతో మాట్లాడు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను తాను చెలవిచ్చి ఉన్న ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఆయన సంతోషించినట్లు ఒకడు దహన బలులను నీవు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుము బలులు అర్పించుట కంటే నీవు ప్రార్థన చేయుట కంటే ఆజ్ఞను గైకొనుటయు ఆజ్ఞలను గైకొనుటయు మూర్ఖతను అగుపడుట మాయా విగ్రహములను గృహ దేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించి ఉన్నావు కనుక నీవు రాజుగా ఉండకుండా నిన్ను నేను విసర్జించిననగా విసర్జిస్తున్నాడు. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీకు చెలవిచ్చి జీవాన్ని అనుగ్రహించి రాజుగా ఉండుటకు దేవుడు అతనిని రాజుగా నిర్మించినప్పుడు అతనేం చేశాడు చెప్పండి? దేవుని ఆజ్ఞను ధిక్కరించాడు. దేవుడు ఒకటి చేయమంటే ఒకటి చేశాడు. ఆ తర్వాత అంటున్నాడు, దేవుని సన్నిధిలో నేను బలులు అర్పిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. కయీను చేశాడు, ఏబేలు చేశాడు. ఏబేలు బలి అర్పించాడు, కయీను కూడా బలులను అర్పించాడు. కయీను కూడా బాగా ప్రార్థన చేశాడు, అలాగే ఏబేలు కూడా ప్రార్థన చేశాడు. దానివల్ల ఏమి కలిగింది చెప్పండి? ఏబేలు దేవుని సముఖములో అంగీకరించబడి ఉన్నాడు, కయీను ఏం చేశాడు చెప్పండి? అక్కడ విసర్జించబడ్డాడు. సత్ప్రవర్తన సత్క్రియలు లేనివాడు కనుక హృదయంలో ఒకటి బలు అర్పించటం ఒకటి, అలాగే హృదయంలో చెడుతనాన్ని పెట్టుకుని పాపాన్ని పెట్టుకుని దేవుని ఆజ్ఞను ధిక్కరించి ప్రార్థన చేసిన ఎడల కయ్యూనుకు ఏ యొక్క లాభము లేదు. కయ్యూను నీవు సత్క్రియలు చేసిన ఎడల నీవు తల ఎత్తుకొనవా? సత్క్రియలు చేయని ఎడల దేవుడు ఇచ్చిన ఆజ్ఞను నీవు మీరినప్పుడు నీ వాకిట పాపము పొంచి ఉన్నది. సమూయేలు గారు ఏమంటున్నారు చెప్పండి? సౌలుతో అంటున్నాడు, ఏమంటున్నాడంటే, యెహోవా ఆజ్ఞ గైకొనుట వల్లనే ఆయన సంతోషిస్తాడు. ఆయన ఏది నీకు చెలవిచ్చాడో, ఆయన సన్నిధిలో నీవు రక్షణ పొంది ఏ రీతిగా నడుచుకుంటాను ఏ రీతిగా ఉంటానని నీవు మాట ఇచ్చావో ఆ మాట ప్రకారం నడుచుటయే ఆయనకి సంతోషం. అంతేగాని అది మీరి ఆజ్ఞను మీరి నేను ఇంటికాడ ప్రార్థన చేస్తున్నా, ఉపవాస ప్రార్థన చేస్తున్నా, సన్నిధికి వస్తున్నా, పాటలు పాడుతున్నా, వాయిద్యం వాయిస్తున్నా, వాక్యం చదువుతున్నా,
అలాగ వాక్యం చెప్తున్నానని కాదు కనుక దేవుని సన్నిధిలో ఆజ్ఞలు లేకుండా నీవు ఏది చేసినా దేవుడు అన్నాడు చెప్పండి అది పాపముతో సమానం దేవునికి స్తోత్రము అలా నీవు పాపము చేస్తున్నావు దేవుని ఆజ్ఞ మీరుతున్నావు నీ నడకలు నీ ప్రవర్తన నీ ఆలోచన అంతా ఇప్పుడు పాపములోనే ఉన్నావు నీ ప్రార్థన ఆయన అంగీకరించటలేదు కనికని కయ్యను అంటున్నాడు అక్కడ నీవు సత్క్రియ చేసిన ఎడల నీవు తల ఎత్తుకున్నవా సత్క్రియలు చేయని ఎడల నీ వాకిట పాపము పొంచి ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాంటి వారిని దేవుడు గద్దిస్తున్నాడు దేవుని ఆజ్ఞను మీరి మూర్ఖముగా ప్రవర్తించిన వారిని దేవుడు అక్కడ బహిరంగంగా గద్దిస్తున్నాడు కనికని మనిషిని యొక్క పాపాన్ని కొట్టివేసి దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి అక్కడ జీవాన్ని ఆయన అనుగ్రహించాడు కనుక ప్రార్థన చేస్తున్నాను నేను క్షమిస్తాడు దేవుడు పాస్టర్ గారు క్షమించినా క్షమించకపోయినా దేవుడు క్షమిస్తాడు అంటున్నాడు కానీ ఆజ్ఞలను నీవు అనుసరించినప్పుడు క్షమించడు దేవుడు ప్రార్థన వింటాడు ఆజ్ఞ మీరినప్పుడు నీవు పశ్చాత్తాప పడాలి తప్పక క్షమార్పణ పొందుకోవాలి దేవునికి స్తోత్రము హల్లెలూయా కానీ ఒకవేళ నీవు మూర్ఖముగా ప్రవర్తించి మరి దేవుని సముఖములో నీవు బలులు అర్పించి చేసిన ఎడల దేవుడు అంటున్నాడు అది విగ్రహారాధనతో సమానం అంటున్నాడు నేను అలా చేసినప్పుడు మూర్ఖతగా మూర్ఖంగా ప్రవర్తించి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆజ్ఞ ప్రకారముగా మనం నడవనప్పుడు అది నీవు చేసేది విగ్రహారాధనతో సమానం అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు చూడండి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 12వ వాక్యములో అక్కడ దేవుడు ఏమంటున్నాడు చెప్పండి వారి విషయంలో ఆయన మాట్లాడుతున్నాడు చూడండి నా సన్నిధిలో కనపడవలెనని మీరు వచ్చుచున్నారే మీరు ఎందుకు వస్తున్నారే నా ఆవరణములను త్రొక్కుటకు నా ఆవరణాలు తొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు మిమ్మలను రమ్మని పిలిచినవాడు ఎవడు ఎవడు అంటున్నాడు కనుక దేవుడు అంటున్నాడు మేము ఆయన ఆవరణాలకు వెళ్తున్నాం బలులు అర్పిస్తున్నాం అర్పణలు చేస్తున్నామని మీరు అంటున్నారే మీ అర్పణలు నేను అంగీకరించని అంగీకరించను అంటున్నాడు అసలు మిమ్మల్ని రమ్మంది ఎవరు అర్పణ అర్పించమన్నది అది ఎవరు అని దేవుడే అక్కడ తెలియపరుస్తున్నాడు కనుక దేవుని ఆజ్ఞ ప్రకారముగా మనం జీవించినప్పుడు ఆజ్ఞ మీరినప్పుడు మరలా మనం పాపం చేస్తున్నాం మనం తిరస్కరించినప్పుడు తిరిగి మరలా పాపమే చేస్తున్నాం ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మనం మరలా తిరిగి మన హృదయాన్ని మనము చూడండి 1వ యోహాను ఆయన ఏమంటున్నారు చూడండి 3:18లో ఆయన ఏమంటున్నారు చూడండి మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను క్రియలతోను సత్యముతోను ప్రేమింతము ప్రేమించదము ఇందువలన మనము సత్య సంబంధులమని మనము సత్య సంబంధులమని ఎరుగుదము ఎరుగుదము దేవుడు మన హృదయము కంటే దేవుడు మన హృదయాల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు ఆయన సమస్తము ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ విషయములలో మనయందు దోష ఆరోపణ చేయబడెను ఆ విషయాలలో ఆయన ఎదుట మన హృదయాలను సమాధానపరుచుకొందుము ప్రియులారా మన హృదయము మనయందు దోష ఆరోపణ చేయని ఎడల దేవుని ఎదుట మనము ధైర్యము కలిగిన వారిగా ఉంటాం దేవుడు అక్కడ ఏమంటున్నాడు చెప్పండి ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తము ఆయన ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ విషయాలలో మనయందు దోష ఆరోపణ చేయబడి ఉన్నదో ఆ విషయములో దేవుని ఎదుట మనము సమాధాన పడదాం మన యందు దోష ఆరోపణ మనము దోషులుగా ఎప్పుడైతే ఎంచబడి మన హృదయములో మనం ఎప్పుడైతే ఆ నేరము మన మీద
మనం తలంచుకొని ఉన్నామో తక్షణమే దేవుని సన్నిధిలో మనం సమాధానము పడదాం ఇది మనకు అనుకూల సమయం దేవుడు దేవుడు సత్యవంతుడు మనలను సత్యవంతులుగానే చేసాడు తన రక్తముతో కడిగాడు పరిశుద్ధ పరిచాడు సత్య సమందులమని ఈ రోజు మనలను మనమే సాక్ష్యముగా రక్షణ పొంది నేను రక్షణ పొందా నేను దేవుని కుమారుని కుమార్తెని అని అనుకుంటున్నావు సత్య సమందులమని అనుకుంటున్నావు ఆ దేవుడు మనకు దేవుడై ఉన్నాడు తండ్రి అయి ఉన్నాడు ఆయన బిడ్డలమని మనం అనుకుంటున్నాం కానీ ఏ విషయంలో ఇప్పుడు మనం తప్పిపోయి దోషులుగా నిలబడి ఉన్నామో ఆ విషయంలోనే దేవుని ఎదుట మనము ఏమన్నా చెప్పండి సమాధానము పడదాం సమాధాన పడమంటున్నారా సమాధానం లేకుండా ఉండమంటున్నారా సమాధాన పడండి సమాధాన పడని ఇదే మనకు అనుకూల సమయం కనుక మూల పాఠాల తట్టు తిరగకండి మునుపటి వాటికి తిరిగి మరలా మీరు ఆ దాసులుగానే మీరు అన్నడు కూడా ఉండకండి ఆ దాసత్వములో నుంచి విడుదల పొందండి ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22 లో అక్కడ దేవుడే ఉన్నాడు చెప్పండి ఎఫెసీయులకు రాసిన నూతన పరచబడిన యథార్థమైన భక్తి కలవారై దేవుని పోలికగా సృష్టింపబడి ఉన్న నవీన స్వభావమును ఇప్పుడే మీరు ధరించుకొనండి కావున మునుపటి ప్రవర్తన విషయమైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావమును ఇప్పుడే మీరు వదలుకొనండి మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి కలవారై దేవుని పోలికగా సృష్టింపబడి ఉన్న నవీన స్వభావం ధరించుకొనండి మీరు నవీన స్వభావములో ఉండాలి ఆయనతో సమాధాన పడాలి దేవుని బిడ్డలు సాతానికి అవకాశం ఇవ్వకూడదు ఎందుకంటే మనం అబద్ధం ఆడామా పాపానికి స్థానం ఇచ్చినట్టే దేవుని ఆజ్ఞ మీరినట్టే మనం కనుక దేవుడే ఉన్నారు చెప్పండి దేవుని ఆజ్ఞ మీరినప్పుడు మనం మీద ఏముంది చెప్పండి పాపము చేసిన వారం అవుతున్నాం మీ ప్రార్థన మీకు పాపమగును గాక అని కూడా కీర్తన గ్రంథములో రాయబడి ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు నా బిడ్డల నీతి స్వభావం కలిగిన వారికి ఉండాలని నవీన స్వభావం కలిగిన వారికి ఉండాలని అనుదినము నా సన్నిధిలో మీరు మీకు అనుకూల సమయముగా ఉన్నది దేవుడు మనకు ఎందుకంటే మన బలహీనతలను ఎరిగిన దేవుడు మన బలహీనతలలో ఆయన మరి శరీరధారి అయి ఉన్నప్పుడు మన బలహీనతలో పాలి భాగస్థుడిగా ఉన్నాడు మన శరీర క్రియలన్నీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడు ప్రభా నేను ఏ స్థితిలో అబద్ధం ఆడాను నేను ఏ స్థితిలో అటు వెళ్ళవలసి వచ్చింది ఏ స్థితిలో నేను అలా మూర్ఖంగా ప్రవర్తించాను అది నీకు తెలుసయ్యా నన్ను క్షమించయ్యా అంటే ఆయన క్షమించడానికి నీ శరీర బలహీనతలు ఎరిగి ఉన్న దేవుడు నీ యొక్క బలహీనత ఎరిగి ఉన్నాడు కనుక క్షమించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ అందుకే సమాధాన పడండి మీ హృదయాలు సమాధానం తెచ్చుకోనండి కఠినముగా ఉండకండి కఠినముగా ఉంటే ఏంటి చెప్పండి తీర్పు మనకు తప్పదు కయ్యూనును దేవుడు శపించాడు కఠినంగా ప్రవర్తించాడు దేవుని సన్నిధిలో దేవుడు గద్దించినప్పుడు కయ్యూను అంటున్నాడు నా తమ్మునికి నేను కావలివానిగా ఉన్నానా అంటున్నాడు తప్పు చేసి ఏమంటున్నాడు చెప్పండి నా తమ్మునికి నీవు కావలివానిగా నేను ఉన్నానా అని తమ్ముణ్ణి సంపివేసి అప్పుడు తమ్ముడి మీదనే తెలియదన్నట్టుగా మాట్లాడుతుంటే నీ తమ్ముని రక్తము నేలలో నుండి నాకు మొరపెడుతుంది దేవునికి స్తోత్రము నీవు చేసిన పాపము
నేలలో నుండి నాకు మరపెడతం అని దేవుడు అక్కడ ఆ రక్తాన్ని సాక్ష్యముగా తీసుకుని అక్కడ ఏం చేశారు చెప్పండి దేశ దెమ్మరిగా కయ్యూనును శపించి వేశాడు దేవునికి సోద్రము హల్లెలూయా కనుక దేవుడి సన్నిధిలో దేవునితో వాదించేవారు దేవుని వాక్యాన్ని మనం ధికరించేవారు దేవుని సన్నిధిలో ఆయనకు మనము ఎందుకంటే ఆయన మాటను ఎదిరించే వారిగా ఉన్నప్పుడు పాపము తెచ్చుకుంటున్నాం కానీ పరిశుద్ధత మనకు లేనే లేదు కనుక దేవునికి లోపడండి అపవాదిని ఎదిరించండి వాడు మీ యొద్ద నుండి ఇప్పుడే పారిపోతాడు అపవాది క్రియలు మనలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఎదిరిస్తాం అనేక మందిని ఎదిరిస్తాం కనుక అలాంటి క్రియలు మనలో ఉన్నప్పుడు వాటిని తీసివేసుకొని నాతో మీరు సమాధానము తెచ్చుకోండి దేవునికి స్తోత్రము హల్లెలూయా క్షమించటానికి మన దేవుడు సిద్ధముగా ఉన్నాడు అని దేవుని వాక్యము తెలియపరుస్తుంది లాస్ట్ వచనాలు ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి 4:29 లో దుర్భాష ఏదైనను మీ నోట రానివ్వకండి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు సమస్తమైన దేశము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించండి ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మలను క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు మీరు కూడా ఒకరిని ఒకరు క్షమించండి వినివారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన సావాసమే చేయండి సావాసములోనే వస్తున్నాయి మనకి దోషాలు సావాసములోనే మనము ఏమవుతున్నాం చెప్పండి పాపులుగా మార్చబడుతున్నాం కనుక దేవుడు అంటున్నాడు క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనములనే పలకండి కానీ మీ నోట ఏ దుర్భాష అయినను మీ నోట రాకుండా చూసుకునండి దేవుడు సెలవిస్తున్న మాట మీ నోట ఏ దుర్భాష రానివ్వకండి ఎందుకంటే దేవుడు అంటున్నాడు దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకండి విమోచన దినము వరకు కూడా ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు ఆయన రాజ్యములో ఆయన పరిశుద్ధ లేఖనాలలో ఆయన జీవ గ్రంథములో మీ పేర్లు లెక్కించబడి ఉన్నాయి ముద్రించబడి ఇదిగో నా కుమార్తె నా కుమారుడు అని ముద్రలలో వేయబడి ఉన్నాయి మీ మీద మీరు రక్షణ పొందిన నాడే పడింది మీ మీద ఏ ముద్ర చెప్పండి దేవుని ముద్ర ఆ ముద్ర మీ మీద ఉన్నది కనుక ఆయన మిమ్మల్ని క్షమించే దేవుడు కనుక ఇప్పుడే మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరిచే పని ఏది చేయకండి మీ హృదయాలు ఆయన ఎదుట సమాధానాన్ని తెచ్చుకునండి క్షేమాభివృద్ధికరమైన సావాసం చేయండి మాటలు మాట్లాడండి అంతేగాని అనుకూల వచనములనే అవసరమును బట్టి మీరు మాట్లాడండి కానీ మీ తోటి వారికి కీడు చేయనే చేయకండి దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి సకల దేశము కోపము క్రోధము దూషణ సకల విధమైన దుష్టత్వమును మీరు విసర్జించండి ఇవన్నీ దేవునికి ఎంతో కోపాన్ని రేపే మనలో ఉన్న దురాశలు ఆ మూల పాఠాలు మునుపటి వాటికి మీరు తిరిగి మరలా ఆ కోపానికి ఆ అసూయలకు ఆ వేషాలకు మీరు మరలా దాసులయ్యి ఉండ కోరనేలా అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు కనుక వాటిని విసర్జించి
దేవుని యొక్క సన్నిధానములో నూతన హృదయాన్ని నూతన స్వభావాన్ని తెచ్చుకొనండి అని దేవుడు మనకు చెలవిస్తూ ఉన్నాడు. దేవుడు మనలను క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరిని ఒకరు క్షమించండి. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుని వాక్యము దీవించును గాక. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామం మహిమ కలుగును గాక. దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, మీ అందరికీ నా వందనాలండి. నా పేరు జ్యోతి. నేను పాతపడి నుంచి సన్నిధికి వస్తున్నాను. నేను ఈ సన్నిధికి రావడానికి కారణం నా భర్త ఆరోగ్యం గురించి నేను ఈ సన్నిధికి వచ్చాను. ఆయనకి ఆరోగ్యం బాగోదండి. ఆయనకి పిడుసు ఉండేది. ఆ పిడుసు పెళ్ళైన 2 సంవత్సరాలు సంవత్సరానికి ఒకసారి వచ్చేది. అది నవంబర్ నెలలోనే వచ్చేది. ఆ పిడుసు వచ్చినప్పుడు ఆయన హాస్పిటల్కి వెళ్ళి 2-3 రోజులు ఉంటేనే కానీ ఆయన మామూలు మనిషికి వచ్చేవాడు కాదు. ఆ 2-3 రోజులు కూడా ఒక చంటి బిడ్డని ఎలా చేస్తారో ఆ విధంగా 2-3 రోజులు కూడా అలా ఉండేవాడు. అది చూసి ఆ వేదన నేను ఎంతో బాధగా, నేను నాకేంటి ప్రభు ఇంత చిన్న వయసులో నాకు ఇంతకు ఇలా, నాకు అసలు ఆ పిడిసేంటో కూడా తెలీదు. అలాంటిది నేను ఇలా ఏంటి ప్రభువా అని నేను ప్రార్థన చేసుకుంటూ ఊళ్ళో సన్నిధికి మా అత్తయ్య వెనకాల నేను వెళ్ళేదాన్ని. అలా వెళ్ళుచుండగా నేను 2వ సంవత్సరం 2వసారి కూడా వచ్చిందండి. 2వసారి వస్తే నాకు ఇంకా బాధ ఎక్కువైపోయింది. నేను చెన్ని ప్రార్థనకి రా, ఇదంతా తగ్గిపోద్ది అని అన్నప్పుడు ఆయన వినలేదు. వినకపోయినప్పుడు మేము హాస్పిటల్ నుండి వచ్చాము. హాస్పిటల్ నుండి వచ్చాక మా అత్తయ్య నేను ప్రార్థన చేసుకున్నాము, పడుకున్నాము, ప్రార్థన చేసుకుని 3 కింద పడుకున్నాము. ఆ తెల్లరగడ్డ ఆయనకి దేవుడు కనిపించాడు. ఆయన ఆయన చేతులు ఆయన గుండెల మీద పెట్టి తలలోంచి ఏదో లాగేసినట్టు ఆయనకి దేవుడు చూపించాడంట. ఓ ఏడ్చేస్తున్నాడు, నాకేం అర్థం కావట్లేదు, ఏమైంది ఏమైందో నేను అడుగుతున్నాను, నాకు అర్థం కాలేదు. ఆయన ఇలా చెప్పాడు, దేవుడు నన్ను ఏదో లాగేసినట్టు నా తల్లోంచి లాగేశారు అని అన్నప్పుడు నేను అన్నాను ప్రార్థనకి వెళ్దాం, చర్చికి వెళ్దాం రా అంటే నేను ఊళ్ళో రాను, వేరే చోట ఎక్కడికన్నా వెళ్దాం అని అన్నారు. నాకు అప్పుడు మత్తయ్య ఉంది, నొన్నలో చర్చి ఉంది, దానికి వెళ్ళండి అని చెప్పింది. మేమిద్దరము పౌర్ణమి రోజు 3 మేము వచ్చాము. పౌర్ణమి రోజు మేము ఆ ప్రార్థనలో ఉన్నాము. అలా ఈ సన్నిధికి మేము వచ్చామండి. ఆరోగ్య సమస్యలు తీసివేస్తాడండి ఆరోగ్యాన్ని. ఆ పిడుసు అన్నది తీసివేశారు, ఇప్పటి వరకు లేదండి ఆ పిడుసు అన్నది. ఆరోగ్య సమస్య కానీ ఆర్థికంగా కానీ చాలా దేవుడు మాకు గొప్ప మేలు చేశాడు. దేవునికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఏమిచ్చినా నేను ఆయనకి ఇది లేదు, ఏది లేదండి. జనవరిలో నాకు ఒక దర్శనం లాగా వచ్చింది. నేనేంటో తెల్లచీర కట్టుకున్నట్టు దేవుడు నాకు చూపించాడు నైటు. ఆ తెల్లచీర ఏంట ప్రభువా, ఏ కీడు వస్తుంది నా మీదకి, ఏ కీడు రాదు అని, ఏంటి ఈయన చనిపోతేనే కదా నేను తెల్లచీర కట్టుకోవాలి అని నాకు బాధేసి గబాలను లేచి మంచినీళ్ళు తాగి మళ్ళీ ఏంటి ప్రభువా అని నేను ప్రార్థన చేసుకుని మనసులో మళ్ళీ పడుకున్నానండి. పడుకుండే చెరువు నిండా నీళ్ళున్నాయి. ఆ చెరువు నిండా నీళ్ళుండి అందులో నేను మురిగినట్టు, నేను తెల్ల చీర కట్టుకున్నట్టు దేవుడు నాకు చూపించాడు. నేను తెల్లారి నేను ఆలోచించుకున్నాను, ఏంటి ప్రభు బాప్తిజం గురించి నాకు చూపిస్తున్నావా, నాకు అది నేను నా దగ్గర ఏ కార్యం లేదు, ఏ గొప్ప కార్యం జరిగితేనే బాప్తిజం తీసుకుంటారు. నేను ఇప్పుడు నేను పిల్లల గురించి నేను సన్నిధికి వెళ్తున్నాను, అది లేకుండా నేను ఎలా బాప్తిజం తీసుకోనని నేను నాకు నేనే నేను వేదన పడుతున్నాను. దేవుడు నన్ను ఎంతో అది పదే పదే చూపిస్తుంటే నేను పట్టించుకోలేదండి. పట్టించుకోకపోతే ఏప్రిల్ నెలలో ఉపాస ప్రార్థన జరిగినాయండి 40 రోజులు. ఆ 40 రోజులు నేను సన్నిధికి 20 రోజులను వచ్చాను. అయ్యగారు కళ్ళ ఆపరేషన్ చేయించుకున్నారు. గర్భఫలాల గురించి ప్రార్థన చేశారండి. ప్రార్థన చేసినప్పుడు అయ్యగారు నాకు దర్శనం ద్వారా ఆయన కవర్లో అరటికాయలు, యాప్లిస్ కాయలు, దానిమ్మకాయలు ఇవ్వడం నాకు స్పష్టంగా కనిపించింది. ఆ కాయలను కూడా నేను చూశాను.